జ్యోతుల నెహ్రూ గారు. కేఎస్ఎన్ రాజు గారు. పదహారవ శాసనసభకు మీరు స్పీకర్గా ఎన్ని కాబడినందుకు ముందుగా నా అభినందనలు అధ్యక్ష మీకు. శాసనసభ్యుడిగా ఇక్కడ నిలబడి మాట్లాడే అవకాశం కల్పించిన పెద్దలు సభానాయకులు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి నా కృతజ్ఞతలు అధ్యక్ష. మన విశాఖపట్నం జిల్లాకి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇప్పుడు కానీ మొట్టమొదట శాసనసభ సభాపతిగా మీకు అవకాశం రావడం మా అందరికీ ఆనందదాయకం, గర్వకారణం. గతంలో ఎప్పుడు కూడా మన విశాఖపట్నం జిల్లా నుంచి ఎవ్వరూ కూడా శాసనసభ స్పీకర్గా పనిచేసిన అవకాశం రాలేదు అధ్యక్ష. అది మొట్టమొదటి అవకాశం మీకు రావడం మాకు ఆనందదాయకం. కారణం దాంట్లో మా స్వార్థం చోడవరం నియోజకవర్గం, నర్సీపట్నం రెండు పక్కపక్క నియోజకవర్గాలుగా గత 20-25 సంవత్సరాలుగా నాకు వ్యక్తిగతంగా రాజకీయ గురువుగా ఉన్న మీరు సభాధ్యక్షులుగా ఉండడం, ఆ సభలో నేను సభ్యుడిగా ఉండడం ఒక అదృష్టంగా ఆనందంగా భావిస్తూ, అదేవిధంగా విశాఖపట్నం జిల్లా పట్ల పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ప్రేమాభిమానాలకి తర్కాణం సభాపతిగా మీకు అవకాశం కల్పించడం కానీ రాష్ట్ర హోంమంత్రిగా కీలకమైనటువంటి బాధ్యతలు మన విశాఖపట్నం జిల్లాకు చెందిన అనిత గారికి కల్పించడం కానీ, పార్టీ పరంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా పల్లా శ్రీనివాసరావు గారికి అవకాశం కల్పించడం కానీ, విశాఖపట్నానికి మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి చెప్పిన గతంలో పాలకుల యొక్క మాటను చూసాం అధ్యక్ష. కానీ ఈరోజు చేతల్లో పెద్దలు చంద్రబాబు నాయుడు గారు సభాపతిగా, హోంమంత్రిగా, రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా అన్ని విధాల అవకాశాలు మన విశాఖపట్నం జిల్లా కల్పించినందుకు మన విశాఖపట్నం జిల్లా పెద్ద ప్రజానికి అందరి తరఫున ముఖ్యమంత్రి గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, భవిష్యత్తు రోజుల్లో ఆయురారోగ్యశ్వరితో మీరు సభాపతిగా మంచి పేరు తెచ్చుకొని మన జిల్లాకి వెని తేవాలని, అదేవిధంగా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటప్పుడు కూడా చెప్పారు అధ్యక్ష, బాబు జగజ్జమరావు ఉత్తరాంధ్ర సూర్య సేవంత పథకం మన చోడవరం నర్సీపట్నం నియోజకవర్గాలకు సంబంధించి మన గతంలో మీరు మీ యొక్క ఇన్వాల్వ్మెంట్తో ఏ విధంగా శాంక్షన్ అయింది అది ఈ గత ప్రభుత్వంలో ఆగిపోయిన సంగతి కూడా మీకు తెలుసు అధ్యక్ష. అది కానీ మన నర్సీపట్నం చోడవరం సబ్బరు రోడ్డు కానీ ఇలా అభివృద్ధి కార్యక్రమాలు అన్ని విషయాల్లో సభాపతిగా మీ యొక్క పాత్ర ముఖ్యంగా ఉండి మన ప్రాంత అభివృద్ధి చెందాలని, అదేవిధంగా మిమ్మల్ని అధ్యక్షాన్ని పిలిచే అవకాశాన్ని ఒక అదృష్టంగా భావిస్తూ భవిష్యత్ రోజుల్లో అది కొనసాగాలని చెప్పేసి అని కోరుకుంటూ, ఆయురారోగ్యశ్వరాలతో మీరు సభలో మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి అని తెలియజేస్తూ అవకాశాన్ని నాకు కల్పించాను. మీకు సభానాయకులు చంద్రబాబు నాయుడు గారు నా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసేలా తీసుకుంటాను. అక్క ఆనంద్ బాబు గారు.